నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి దిగజారుతున్న ఆ పార్టీ నేతల వ్యవహార శైలిలో మాత్రం మార్పు రావడం లేదు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల్లో ఒక రకమైన అపనమ్మకం చోటు చేసుకుంది కాంగ్రెస్ లో గత ఎనిమిదేళ్లుగా కోవర్టిజం అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ కూడా దీనిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కోవర్టిజం చాలా ప్రమాదకరమైన రోగమని చెప్పారు కోవర్టులు కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ పాట పాడుతూ ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు పలుకుతున్నారని విమర్శ కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను ధైర్యాన్ని దెబ్బతీస్తే పార్టీకే ప్రమాదకరమని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కమిటీల కూర్పుపై దామోదర రాజనరసింహ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు విక్రమంలోనే ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో ఆయన సమావేశమయ్యారు అనంతరం దామోదర రాజ నరసింహ మీడియాతో మాట్లాడుతూ బలహీన వర్గాలకు పార్టీలో అన్యాయం జరుగుతుందని అన్నారు కాంగ్రెస్ సిద్ధాంతాలేమిటో తెలియవని వారికి పదవులా అని ప్రశ్నించారు అసలైన కాంగ్రెస్ వాదులకు పార్టీలో అన్యాయం జరుగుతుందని ఆరోపించారు లోపం ఎక్కడ జరుగుతుందో పార్టీలో చర్చ జరగడం లేదన్నారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఉత్సాహంగా పనిచేశారని అన్నారు సంగారెడ్డి ప్రాంతంలో భారత జోడో యాత్రను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు అయితే పదవుల పంపకానికి వస్తారు అయితే కష్టపడిన వారికి డబ్బులు ఖర్చు పెట్టుకున్న వారికి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీలో కోవర్టులకే గుర్తింపు ఉందని ఆరోపించారు సిద్దిపేట జిల్లాలో కోవర్టిజం ఉందని ఇక్కడి నాయకులు గత నాలుగేళ్లుగా చెబుతున్నా పట్టించుకున్న లేకుండా పోయారని అన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీకి ఎవరేం చేశారు ఎవరు పదవులు అనుభవిస్తున్నారనే దానిపై డేటా తీయాలని పార్టీ బలోపేతం అనేది చాలా ముఖ్యమని అన్నారు కాంగ్రెస్కు సింపతి ఉందని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అంతా కోరుకుంటున్నారని అన్నారు అయితే కాంగ్రెస్ పార్టీలో ఎవరి ఎజెండాలు వారికి ఉన్నాయా అనే అనుమానాలు కేడర్లో ఉందన్నారు సిద్దిపేట జిల్లాలో కోవటులకు సీట్లు ఇస్తున్నారని విమర్శించారు ఎవరి డైరెక్షన్లో ఈ పోస్టులు వస్తున్నాయని ప్రశ్నించారు దీని వెనుక ఎవరి ఇంట్రెస్ట్ ఏంటనేది తేలాలని అన్నారు అసలైన కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు పార్టీలో రక్షణ లేకుండా పోయిందని అన్నారు ఇప్పటికే చాలా తప్పిదాలు జరిగిపోయాయని ఇప్పుడు ఏ తప్పు చేసినా కాంగ్రెస్ మనుగడకే కష్టమని అన్నారు కోవట్లను గుర్తించే బాధ్యత పార్టీ హైకమాండ్దే అన్నారు అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడాలని పార్టీ హైకమాండ్ కోరారు తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఇంతమంది జనరల్ సెక్రటరీలు అవసరమా అని ప్రశ్నించారు సమైక్య రాష్ట్రంలో కూడా ఇంతమంది జనరల్ సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్లు లేరని అన్నారు ఇవి దామోదర రాజ నరసింహ మాట్లాడుతున్న మాటలు కావని కాంగ్రెస్ కార్యకర్త మాట్లాడుతున్న మాట అని చెప్పారు తాము ఎవరికి వ్యతిరేకం కాదని అసలైన కాంగ్రెస్ వాదులమని పార్టీని కాపాడుకునే తపన ఉందన్నారు తాము హైకమాండ్ను గౌరవిస్తామని అయితే ఆత్మ గౌరవానికి మించి లేదని అన్నారు కోవట్లను ప్రక్షాళన చేయాలని కోరారు కోవట్లు ఎవరనేది కార్యకర్తలకు కూడా తెలిసిపోయిందని అన్నారు ఈరోజు కోవట్లని మాట్లాడమని సమయం వచ్చినప్పుడు వారి పేర్లు కూడా బయట చెప్పారు